అందరూ వెళ్లి భోజనం చేయండి. ఎవ్వరూ అన్నం వేస్ట్ చేయకూడదు. అలాగే గురుగారు. లైన్ గా వెళ్ళండి. సరే గురుగారు. గురుగారు, రోజు రోజుకి ఆశ్రమంలో పిల్లల సంఖ్య ఎక్కువవుతోంది, డబ్బిచ్చే దాతల సంఖ్య తగ్గుతోంది. అమ్మా, ఆ దేవుడు బరువు మోసేవాడి మీదే బరువు వేస్తాడు. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. అన్ని మూసుకుని పో. నా లారీ కీసు. కీ కావాలరా మంకీ? ఇక్కడి నుంచి ప్రతి నెల 10-10 మూట్లు దించాలి, సరేనా? ఆఫీసర్ అడిగితే లారీలు తెచ్చేటప్పుడు కాకెత్తుకెళ్ళిందని కాకమ్మ కదులు చెప్పరా. ఎంత టార్చర్ గారితో ఫ్రెండ్షిప్ చేశాను నేను. ఫ్రిడ్జ్ తీసుకురారంటే ఐస్ క్రీమ్ మడి తీసుకొచ్చాడు. వీడికన్నా మా నాన్నే బెటర్. ఆయన తాగినప్పుడే కొట్టేవాడు, ఇది డైలీ కొడతాడు. హాయ్ చిన్నయ్య, గుడ్ మార్నింగ్. నువ్వెందుకు వచ్చో? వాడు చూసానంటే నా పొంగి పొంగి కొడతాడు. ఈ రోజు రక్షాబంధన్, ఏది చెయ్యవు? ఎందుకు? నా రెండు చేతులు బాగుండడం నీకు ఇష్టం లేదా? అంటే ఏ నువ్వేదో కట్టిపోతావు, వాడు చూసాడో నా చేయి కట్ చేస్తాడు. నువ్వు వెళ్ళు. నీకెప్పుడు కామెడీని కామెడీనా? వాడు చెప్పి పంపించాడా? చూడు, మా అమ్మకి తాళి కట్టి మార్చినంత ఈజీ కాదు నాకు రాఖీ కట్టి మార్చడం. ప్రతి సంవత్సరం ఇదే ఎదవగోళ. పిచ్చగాడిని ఒకసారి కసిరి కొడితే మళ్ళీ ఆ ఇంటి వైపు కూడా రాడు. కనీసం మీ మొహాలకి మానం, అభిమానం, రోషం ఏమి లేవా? ఎలా ఉంటాయిలే, ఎంతైనా ఆడి కూతురువి కదా. మాటలతో కాదే, కడిచి మెడపట్టి బయటికి ఎండేస్తానే అనుకున్నావు, కానీ దానికోసం నిన్ను ముట్టుకోవాలి కదా. అది కూడా అసహ్యం నాకు. రే, దీన్ని బయటికి తోస్తావా లేకపోతే ఇద్దరిని కలిపి బయటికి తోసేయాలా? తలుపులు తీసుంటే చాలు, వీధిలోనే అడ్డమైన కుక్కలని లోపలికి వస్తాయి. పోవే బయటికి. ప్రతి సంవత్సరం వస్తావు, కన్నీళ్లు పెట్టుకుని వెళ్తావు. వాడు కావాలన్న ఆశ మీరొదలరు, మీరొద్దన్న పట్టుదల వాడు విడిచిపెట్టడు. నాకెందుకో మీది జన్మకు ఒకటి కారేమో అనిపిస్తుంది. వెళ్ళమ్మా ఇంటికి. ఈరేవడరా బాబు మెంటలోడు, మా ఇంట్లోంచి నన్నే బయటికి పొమ్మంటున్నాడు. వెళ్ళొద్దు లక్ష్మి అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవు నువ్వు. ప్రతి సంవత్సరం వెళ్ళడం, వాడితో తిట్టించుకొని రావడం, వాడికి ఎలాగో బుద్ధి లేదు. నీకైనా బుద్ధి ఉండకర్లేదా? ఎందుకు ఇలా మాట్లాడతావు లక్ష్మి? వాడేదో మనల్ని కాదనుకున్నాడని మనము వాణ్ణి కాదనుకోగలమా? ఈ రోజు కాకపోతే రేపు మారుతాడు. వదిలే. నేను అదే చెప్తుంటే అమ్మ వినట్లేదు. నువ్వైనా చెప్పునా నా అమ్మకి? అమ్మ నిజంగా ప్రామిస్. అలాగే నమ్ముతాను. కాలేజ్ కి టైం అవుతుంది. అమ్మ వెళ్ళొస్తాను. రామ్మా. స్వామి ఆంజనేయ, ఆ రాముడికి నువ్వు తోడున్నట్లుగానే నా కొడుకు భజత్రీలు భజత్రీలు. చేసుకుంటావు ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావా? రే, ఎప్పుడ్రా నువ్వు అసలు? ఎవరా నువ్వు? తీసుకో, వాడికి కాదు
ఇక్కడ వీడికే ఈ దండ. అక్కడ నవ్వడం కాదే, ఇక్కడ ఏడు ఏడు. చూసావా, ఎవరో తెలుసుగా వీడినేగా నువ్వు లవ్ చేసి ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగింది. నువ్వు అవన్నీ మర్చిపోయి ఇంకొకడిని పెళ్లి చేసుకుంటున్నావు, కానీ వీడు నిన్ను మర్చిపోలేక ప్రాణం తీసుకున్నాడు. అది కాదే, మీ అమ్మాయిలకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేకపోతే ఎందుకు లవ్ చేస్తారు? అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే చెప్పు తీసుకుని కొట్టి కుదరదని చెప్పలేరా? అప్పుడు అట్లీస్ట్ 4 రోజులు పాదపడి మర్చిపోతారు. కానీ ఇలా జీవితంతో ఆటలాడుకుని ప్రేమ పేరుతో నాటకాలాడి విషం తాగి చచ్చేలా చేస్తారు కదా. మీరందరూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో మీ పేరుందా లేదా మీ ఫోటో ఉందా లేదా అని మాత్రమే చూస్తారే, కానీ హార్ట్లో మిమ్మల్ని దాచుకున్నాడో లేదో చూడరు. అందుకే పెళ్లి మ్యాటర్ వచ్చేసరికి జేబులో ఎంత దాచుకున్నాడన్నది చూసి సెలెక్ట్ చేసుకుంటారు, అంతే కదా. అబ్బాయిలు ఒక రకంగా బండరాయి లాంటి వాళ్ళు. వాళ్ళని విగ్రహం చేయాలన్నా లేదా ముక్కలు చేయాలన్నా మీ చేతిలోనే ఉంటుంది. ఇన్ని రోజులు వాడితో పార్కులకి వెళ్ళాం, సినిమాలకి వెళ్ళాం, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగాం. వాడితో ఎలాగూ 7 అడుగులు నడవలేదు. అట్లీస్ట్ లాస్ట్ టైం వాడి కోసం శ్మశానం వరకే నన్ను నడిచిరా. చచ్చిన వాడి ఆత్మకు శాంతైన కలుగుతుంది. అబ్బాయిలంతే, ఒక్కసారి ఒక అమ్మాయితో కమిట్ అయితే వాడు మట్టిలో మట్టైపోయేంత వరకు ఆ ప్రేమించిన అమ్మాయే వాడికి తోడు. వీడింకా మట్టిలో కలవలేదు. వీడు మట్టిలో కలిసిన తర్వాత నువ్వు పెళ్ళైన చేసుకో, శోభనమైన చేసుకో. హలో, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? పెళ్లి కావాల్సిన తన లైఫ్ స్పాయిల్ చేస్తావా? ఏంటే, తన లైఫ్ స్పాయిల్ చేశానా? అంటే మా వాడి ప్రాణానికి విలువేలేదా? వాడు చచ్చాడు సరే, దానికి కారణం తానే అవుతుందా? వాడు అట్లీస్ట్ ఒక్కసారి చచ్చాడు, కానీ తను నిజంగానే ప్రేమించుంటే ప్రతిరోజు చస్తుంది. ప్రేమంటే నాతోనే ఉండాలి అనే స్వార్థం ఉండకూడదు, ఎక్కడున్నా బాగుండాలి అని ఆశించడమే ప్రేమంటే. ఒక అమ్మాయి నిజంగానే ప్రేమించింది అంటే ఆ అబ్బాయి కోసం ఏ త్యాగానికైనా రెడీ అవుతుంది. త్యాగవా? చరిత్ర గురించి తెలుసుకో. అమ్మాయిల కోసం తాజ్ మహల్ కట్టించడం మొదలు గోరీలు కట్టించడం వరకు అబ్బాయిలదే త్యాగం. వాళ్ళ ప్రేమ పవిత్రమైంది కాబట్టి అవన్నీ చేశారు. ఓహోహోహో, పవిత్రమైన ప్రేమ? సర్లే, అలాగే కాని ఈ క్షణం నుంచే, ఇక్కడి నుంచే నేను నిన్ను పవిత్రంగా ప్రేమిస్తా. ప్రేమిస్తావా? నన్ను ప్రేమిస్తావా లేదా? ప్రేమించి తీరాలి. ఇక్కడి నుంచి నీ నీడని వడకుంటుందో లేదో గాని ఈ శివ ఉంటాడు. నేను వీడిలాగా చచ్చే ప్రేమికుణ్ణి కాదు, తిక్క రేగితే చంపేవాణ్ణి. నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇన్ని రోజులు నా టార్చర్ మాత్రమే చూసావు, ఇప్పటి నుంచి టార్చర్ చూదు గానే. దండయ్యవే వెయ్యవే. చూసారుగా, పెళ్ళైపోయింది, వెయ్యండి అక్షింతలు, కొట్టండి డబ్బులు. వదిలేస్తున్నారా?